శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ పేరు వినగానే మొట్టమొదట మన ఆలోచనల్లోకి వచ్చేది మహాప్రస్థానం. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని స్వేచ్ఛా ప్రపంచం కోసం మనుషులు రగులుతున్న మంటని తన పదాలతో ఉద్యమాలుగా మార్చిన మహాకవి శ్రీశ్రీ గారు. ఈరోజు మన వీడియోలో అతని జీవితం గురించి తెలుసుకుందాం. శ్రీశ్రీ గారు 1910 April 30 పుడిపెద్ది వెంకటరమణమ్మ మరియు అప్పలకొండ అనే దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు. కొన్నేళ్ల తర్వాత శ్రీరంగం సూర్యనారాయణ గారు శ్రీశ్రీ గారిని దత్తత తీసుకున్నారు. శ్రీశ్రీ గారు అతని ప్రాథమిక చదువునంతా విశాఖపట్నంలోనే పూర్తి చేసి అతని గ్రాడ్యుయేషన్ని యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో 1931 పూర్తి చేశారు. శ్రీశ్రీ గారు తన ఉద్యోగ జీవితాన్ని 1935 ఎస్విఎస్ కాలేజ్లో డెమోన్స్ట్రేటర్గా మొదలుపెట్టారు. 1938 ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణి అండ్ ఆంధ్రావాణిలో రకరకాల పొజిషన్స్లో పనిచేశారు. ఇప్పుడు కొంచెంసేపు అతని రచనా జీవితం గురించి మాట్లాడుకుందాం. మన తెలుగులో అతి సాధారణమైన పదాలని వాడుతూ మన సమాజంలో జరుగుతున్న తప్పులని, వాటి వల్ల సామాన్యుడు పడే కష్టాలని ఎలుగెత్తి చూపిన మొట్టమొదటి రచయిత మన శ్రీశ్రీ గారు. మన తెలుగులో అతి క్లిష్టమైన పదాలని వాడుతూ పద్యాలని గేయాలని రాసే ఆ రోజుల్లో సామాన్యుడు మాట్లాడే పదాలతోనే పద్యాలని గేయాలని పాటల్ని రాసి మన తెలుగు రచనల్లో కొత్త వరవడికి నాంది పలికిన మహాకవి శ్రీశ్రీ గారు. అతను రాసిన రచనల్లో జనాల్లోకి బాగా వెళ్ళినవి 1950 అతను రాసిన మహాప్రస్థానం, 1966 అతను రాసిన ఖడ్గసృష్టి. వీటితో పాటు అతను మరెన్నో మొకటాలని రాశారు. వాటిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1928 ప్రభవ, 1946 వారం వారం, 1947 సంపంగితోట, 1952 అమ్మ, 1954 మేమే, 1956 మరో ప్రపంచం, 1957 చర్మరాత్రి, 1958 మానవుడు పాట, 1964 3:50, 1971 రెక్క విప్పిన రెవల్యూషన్, 1973 వ్యాసక్రీడలు, 1974 మరో 3:50, 1980 చైనాయానం, అదే 1980 మరో ప్రస్థానం, 1981 మహాప్రస్థానం, 1983 పదవోయి భారతీయుడ. ఇలా చాలా రకాల పద్యాలని గేయాలని మొకటాలని మనకు పరిచయం చేశారు. 1974 స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీకి శ్రీశ్రీ గారే మొదటి ప్రెసిడెంట్గా ఉన్నారు. శ్రీశ్రీ గారు అతని కలంతో వందల సంఖ్యల్లో సినిమాలకి పాటలను రచించారు. అందుకుగాను అతనికి 1974 అల్లూరి సీతారామరాజు అనే సినిమాలో తెలుగు వీర లేవరా అనే పాటకి నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ లిరిక్స్ అనే కేటగిరీలో అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ 1983 నేటి భారతం అనే సినిమాలో అర్ధరాత్రి స్వాతంత్రం, అంధకారం బంధూరం అనే పాటకి నంది అవార్డు కూడా లభించింది. ఇవే కాకుండా 1972 సాహిత్య అకాడమీ అవార్డు అండ్ 1979 రాజాలక్ష్మి అవార్డు కూడా లభించాయి. ప్రతి మనిషి తన హక్కుల కోసం పోరాడాలి అనే స్ఫూర్తిని మనందరిలో రగిలేలా ఎన్నో గేయాలను, పద్యాలను, పాటలను అందించి ఆఖరిగా 1983 జూన్ 15 భౌతికంగా మనందరికీ దూరమై ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకంగా మనందరిలోనే నిలిచిపోయారు. రాజు మరణించే నొకతార రాలిపోయే, సుకవి మరణించే నొకతార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు.